హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరణి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్, మీరు కూడా సూపర్గా ఉండాలని అనుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు అండి మా వానికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఆల్రెడీ ఇదివరకు చూపించారు కదా. అయితే ఈరోజు కొంచెం స్పెషల్ ఏంటంటే, ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, ప్లస్ ఇది బుక్స్ ఎగ్జిబిషన్ ఉందట. అట్లనే ఏంటో చూద్దామని నేను వెళ్తున్నాను. అవి మనకేమన్నా బుక్స్ మనకి ఏమైనా అవసరం ఉన్నాయా లేవా చూసుకొని ఎలా పెట్టాలి. ఫస్ట్ టైం అనమాట నాకు తెలిసి ఈ స్కూల్లో మా పిల్లలు వేసినప్పటి నుంచి బుక్స్ ఎగ్జిబిషన్ ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు. సరే ఇప్పుడు వెళ్తున్నాము, అది ఎలా ఉంటుందో ఏదో చూద్దామా. నాతో పాటు మీరు కూడా వచ్చి ఆ బుక్స్ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఏంటి మా వాడి జాతకాలు ఏంటి అవి ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. బండి ఉట్టలో పెట్టేసి అవతల తిరగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ మాత్రం చూడ చాలా ఉంది చూడండి, ఫుల్ ఎట్లా పోతున్నాయి బండ్లు. ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్గా ఇది ట్రాఫిక్ బాగుంటుంది. రోడ్డు కాదు చేయాలంటే బండి ఇవతల పెట్టేసి పోవాలి. ఇదివరకు వాళ్ళు ఉంటుండే కదా దాదా చూడండి ఫుల్. బండ్లు ఇట్లా పోతుంటే ఎట్లా రోడ్డు కాదు చేయాలి చెప్పండి. నాన్ స్టాప్కి వస్తూనే ఉన్నాయి అమ్మ. అందుకే మా పిల్లలు అప్పుడు స్కూల్ వద్దన్నా కానీ స్కూల్లో మంచిగా ఉంది. ఈ ట్రాఫిక్ గురించి ఏమన్నా ఒకటి మైనస్ ఉంటుంది, ఒకటి ప్లస్ ఉంటుంది కదా. నాన్న చేయి అడ్డం పెట్రా. ఇంకా నెక్స్ట్ ఏమో మా వాడిని క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. క్లాస్లోకి వెళ్ళి టీచర్స్ కలవాలి. అప్పుడు అన్న సంగతి ఏదో చూడాలి. ఏమనుకున్నారా, ఏం చెప్పింది రది? కాదురా, నిన్ను మాత్రం బాగా బుక్ చేసినా కదా, బుక్ చేయాలి. నిన్ను నాకు ఇప్పుడు దొరికింది చాందు అంటే నేను బుక్ చేయడమే మాట. అవునా? ఇంకా రేపు చూసుకుంటుంది బ్యాస్ టీచర్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది రాకి. అది సబ్జెక్ట్ చెప్పబడ్డా, మెసేజ్ పెట్టమన్నది కదా. నిన్ను మాత్రం ఫస్ట్ మస్తు బుక్ చేసిన, ఇక నాకైతే ఫుల్ హ్యాపీ రా ఈరోజు అయితే. హ్యాపీగా ఏమంటారా, బాగా అనిపిస్తుందా, ఫీల్ అవుతున్నావా? రేపు నుంచి ఉతుకుతారు మీ టీచర్ మాత్రం. అబ్బా ఏమేమి బుక్స్ ఎగ్జిబిషన్? మొత్తం ఎగ్జిబిషన్ బుక్స్ అన్నీ చూస్తున్నారు. మనం ఆల్రెడీ చూసిన బుక్సే కదా. నేను ఎగ్జిబిషన్ చాలా ఉన్నాయి అనుకున్నా, అంటే అన్ని మోరల్ బుక్స్ మంచి మంచి ఉన్నాయి కానీ చదవాలి. మీరు చదవరు ఎగ్జిబి సబ్జెక్ట్ బుక్సే చదవలేరు, ఇవేం చదువుతారు? అకే ఏమైందిరా, ఏమనిపించిందిరా నీకు? బాగానే ఉంది. బాగా కాదు, ఏమన్నా మాస్ టీచర్ ఏమన్నారా? చూసుకుంటా ఒక చూపు చూసుకుంటా అంటే మంచిగానే ఉన్నాడు. కాకపోతే కొంచెం ఈ మధ్య కొంచెం మా వాడు కొంచెం లేజిస్తాను ఎక్కువైందంట. లేజిస్తాను తక్కువ ఏమన్నా కదరా. ఇంకా ఏమన్నా నీకు అవుజ్ ఫీలింగ్ నాన్న బాగానే వద్దా? రివైజ్ తీసుకున్నాడు అనుకున్నావా? రివైజ్ తీసుకున్నా. అట్లా ఏమన్నాడు? అట్లా ఏలేదా? కాకపోతే మంచి చదువుతాడు, బాగానే వచ్చినాయి మార్క్స్ కూడా. ఎంత? 9.3 వచ్చినాయి. కాకపోతే 9.7 రావాలి కదా, 0.7 రావాలి. అవి కూడా ఇప్పుడు అలగొట్టాలి అని చెప్పా. ఫుల్ ఫుల్గా చెప్పించినా, ఇంకా ఏదో ఒక మైండ్లో పెట్టుకుంటుంది. నన్ను మెసేజ్ చేయమన్నా కదా, మెసేజ్ చేయమన్నా. నేను మెసేజ్ చేయమన్నాను, మెసేజ్ మా వాళ్ళ అమ్మతో చేపించి ఇంక ఇప్పటి నుంచి అప్డేట్ చేసుకుంటే మా అక్క కానీ ఇప్పుడు వలగొట్టిస్తాం, వాయిస్తాం. నేను నన్ను ఏమన్నా నేను చెప్పి నినకపోయినా ఏదో ఒక వంకాయ చెప్పించి బుక్ చేపిస్తాను. అంతే పో, ఇప్పుడు షాప్లో కూర్చోమన్నా నేను కూర్చోనిపో. నువ్వు షాప్లో ఏమో నువ్వు చదువుకో రాలేదు. నేను షాప్లో నేను కూర్చున్నాను, సినిమా చూద్దాం. కొత్తది వచ్చింది నెట్ఫ్లిక్స్లో చూస్తా. సో ఇప్పుడు మేనా చెప్తా అనుకుంటా, నాకు నా ఫోటోస్ ఏమన్నది కదా, ఇన్కంప్లీట్స్ గురించి రాకుండా నా ఫోటోస్ టైం ఏమన్నది. 4 డేస్ తర్వాత ఇన్కంప్లీట్ చేస్తే మెసేజ్ పెట్టమన్నది. మొత్తానికి ఈరోజు ఇలా అయ్యింది, మా వాడిని ఈరోజు మొత్తానికి బుక్ చేసి వచ్చాను. పేరెంట్ టీచర్ అయింది, బుక్స్ కూడా బాగున్నాయి కానీ
మన వాడికి బుక్స్ ఇప్పిస్తే చదివితే బుక్స్ ఇప్పించాలి కానీ చదివేవారికి బుక్ ఎందుకు బాగా షోకేస్ పీస్లో పెడతారని చూశారు కదా. మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ 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 బాయ్.